హాయ్ ఫ్రెండ్స్, నేను స్టీల్ పిచ్చిల తయారీ విధానం నేను చెప్తాను. స్టీల్ పిచ్చులు ఇట్లా కేజీ చొప్పున వస్తాయండి. కేజీ వచ్చేసి 250 రూపీస్కి కేజీ. ఇట్లా మనకు రోల్ అయ్యి వస్తుంది. ఓకే, మళ్ళీ కప్స్ వచ్చేసేమో కప్స్ వస్తాయండి. ఈ కప్స్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి ఇవి కూడా 250 రూపీస్. ఇది కప్పు, ఈ కప్ ఒక్కటి వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే 50 పైసా పడుతుంది. ఓకేనా అండి, ఇది 50 పైసా పడుతుంది. ఆ షీటు మనము ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ వచ్చేసి స్టీల్ పీచుల తయారీకి ఈ షీట్ ఖచ్చితంగా అవసరము. ఈ షీటు, స్టీలు, కప్స్ మెయిన్ అవసరం అండి. నేను చెప్పడం మర్చిపోయినాను. ఈ షీట్ వచ్చేసి మనకు ఒక్కటి 10 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ స్టీల్ పీచుని మనం ఏం చేయాలంటే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా తీసుకోవాలి. మళ్ళీ దానికి ట్యాగ్ కూడా అవసరం అండి. ట్యాగ్ కూడా మనకు దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని లాక్ అని కూడా అంటాము. ఇది 50 NP పడుతుందన్నమాట లాక్ వేయడము. దీనికి స్టీలు, ఈ స్టీల్స్ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాక్ వేస్తే ఈ స్టీల్ అనే స్టీల్ పీచ్ అనేది తయారవుతుంది. మీకు నేను స్టీల్ పీచుల తయారీ విధానము ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ మిషన్ వచ్చేసి దాని రేట్ ఎంత అయింది అనేది చెప్తానండి. ఓకే అండి, దీన్ని చూసారు కదండి, ఈ స్టీల్ పీచుని, ఈ స్టీల్ పీచుని కొంచెం లాగాలన్నమాట. ఇలా రౌండ్ అప్ పట్టుకొని 2-3 టైమ్స్ అటు ఇటు లాగాలి. అలాగితే ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు అప్పుడు మనం కప్పులు పెట్టుకోవాలి. కప్పులు పెట్టుకొని అన్నీ ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే, ఇలా ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ప్యాషన్కేమో యూట్యూబ్ తీస్తున్నాను. అసలు ఏంటంటే ఇది నేను పార్ట్ టైంగా చేసుకుంటాను. ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఇది చేసుకుంటాను అన్నమాట. అయితే ఇప్పుడు ఆర్డర్ ఉన్నాయని చెప్పి నేను చేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను మీకు చెప్దాము అని చెప్పేసి తీస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని తయారీ విధానము, ఆ మిషను, క్వాలిటీ అంతా నేను చెప్తానండి. ఓకేనా, మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు కామెంట్లో ఎక్కడ దొరుకుతుంది ఏం కథ అంటే నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. మీరు కూడా ఇంట్లో ఉండి చేసుకుంటే సప్లై షాప్లలో చేసుకునే వాళ్ళకు ఇది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్రెస్ట్ అండి. ఇదైతే నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళినాక అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నాను. మార్కెట్లో కొంచెం సేల్ అవుతాయి అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. మినిమం నేను ఇవాళ ఒక 15 అన్నా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. పెట్టుకోవాలండి, మొత్తం ఫిల్అప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనము చెప్తున్నా కదా, ఇలా మొత్తం ఫిల్అప్ చేసుకున్నా అండి. ఇవన్నీ ఫిల్అప్ చేసుకోవడానికి నాకు మినిమము 40 మినిట్స్ పట్టింది. ఓకే, ఇది మిషన్ అండి, స్టీల్ పీచులు తయారు చేసేది మిషను. దీనికి ఏంటంటే టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటాయి అన్నమాట. స్విచ్ పెట్టుకుందాం, ఇప్పుడు స్విచ్ చేసేసుకుందాం మనం. దీనికి టైమింగ్స్ ఉంటుందండి, దీనికి టైమింగ్స్ ఉంటుంది. ఇక్కడనేమో సెకండ్స్, ఇక్కడనేమో మినిట్స్. హీట్ అది, టెంపరేచర్ హీట్. ఇక్కడ టైమింగ్ సెకండ్స్. హీట్ వచ్చేసి మనము 120-130 పెట్టాము. అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, 23 నుంచి 24కి వచ్చింది. అలా మనకు ఈ ప్లేట్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్న ప్లేటు హీట్ అవుతుంది. ఇక్కడ మనము కప్స్ పెట్టుకోవాలన్నమాట. అది హీట్ అయ్యేలోపు మనం కప్స్ పెట్టుకుందాం. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి.
ఇలా పిలప్ చేసుకోవాలి. ఇందాక మనం చూసినప్పుడు టైమింగ్ 24 ఉండే కదండి, ఇక్కడ చూడండి 49 అయింది, 50 అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకు ఈజీగా అంటే మీకు ఎట్లా చెప్తానంటే ఈజీగా ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది కదా, పెట్టంగానే హీట్ కాదు కదా, కొసేపటికి అవుతుంది కదా, అట్లనే షీట్ ఉంటుంది. షీట్ మనము ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని పెట్టుకోవాలి. ఓకే, నేను కరెక్ట్ సైజు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కరెక్ట్ సైజు పెట్టుకొని లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఉంది కదా హ్యాండిల్, ఈ హ్యాండిల్ని గట్టిగా ప్రెస్ చేయాలి ఇట్లా. ఓకే, ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. టైమింగ్ సెట్ కాలేదు, నేను చేసి చూపిస్తా. ఆ టైమింగ్ సెట్ అయిన తర్వాత టైమింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. 125 మనం టైమింగ్ సెట్ చేశాము, సెకండ్స్ ఏమో 7 సెకండ్స్ సెట్ చేశాము. హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది మిషన్, ఈ కాస్ట్ వచ్చేసి, ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 30,000 అండి. ఇప్పుడు ఇంకొక 2,000 పెరిగింది. ఇది మంచి క్వాలిటీ అని మేము తీసుకున్నాము. ఇంట్లోనైనా మన ఇంట్లో టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. 100కి వచ్చేసింది, ఇంకొక 25 రాగానే నేను మీకు చేసి చూపిస్తాను. బాగుంటుందండి పార్ట్ టైం చేసుకునే వాళ్ళకు. చూడండి 120, 121, 122 కమ్, ఓకే 123 టక్కన్ సౌండ్ వస్తుందండి. అంటే మనం టెంపరేచర్ ఆడికి సెట్ చేసినాం కాబట్టి అగ్గ వచ్చేసింది, వినబడ్డది కదా. ఓకే 125 టక్కన్ సౌండ్ వచ్చింది, అంటే ఆడికి మిషన్ ఆటోమేటిక్గా హీట్ ఎంత కావాలంత తీసుకొని క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ప్రెస్ చేద్దాం. ఇది ఇట్లా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి పెట్టాలి. 0 అయింది కదా, 0 అయ్యేదాకా చూసుకోవాలి. చూసుకొని ప్రెస్ చేయాలి. లాక్ సిస్టమ్ అనమాట ఇది, ఇట్లా తీయంగానే రాదు, లాక్ సిస్టము. ఇప్పుడు మనం తీద్దాము. ఓకే, మనకు షీట్ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇంకొకటి చేసి చూపిస్తాను. వన్ 125 సెకండ్స్ తగ్గుతుంది చూడండి. అది సింబల్ ఇచ్చింది అనమాట, మనం పని చేసి ఇప్పుడు తీద్దాం దాన్ని. లాక్ను లాక్ తీసానండి, అది గట్టిగా ఉంది. నేను ఒక్కదాన్ని వీడియో తీయాలి కాబట్టి మీకు చూపిద్దామని ఇట్లా చేసిన. నేను గట్టిగా తుడుచుకోవాలన్నమాట, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఎస్ రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది స్టీల్ పీచు షీట్ రెడీ.